ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಅವನೀತ್ ಅನಿಲ್ ఈరోజైతే మేము చాలా తిట్టాలను వచ్చాం ఆయన మాలేసినాను ఎన్నో అందుకు ఆ మాలకు గౌరవిస్తున్నాం, ఆ దేవుడు గౌరవిస్తున్నాం. నువ్వు మాల తీసిన తర్వాత వడ్డీతో సహా మాట్లాడతా, ఏమి ఇబ్బంది లేదు. మాలేసినావు కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడతాను, జవాబు చెప్పు. అవినీతని నువ్వు వారం క్రితం బార్ల మీద డబ్బులు తీసుకున్నావని మేము ఆరోపిస్తే నువ్వు ప్రమాణానికి సిద్ధమా అని నన్ను అడిగావు. నేను 6 రోజుల క్రితం ప్రమాణానికి సిద్ధం, ఏ గుడి ఎక్కడా నువ్వు చెప్పు అవినీతి అనిల్ అని చెప్పా. ఎందుకంటే నువ్వు పిలిచావు కాబట్టి నువ్వే చెప్పాలి. సీక్రెట్గా నువ్వు చేసేది కాదు, నేను చేసేది కాదు. ఆ రోజు చెప్పా మీడియా ముందు ప్రజా సమక్షంలో ఇద్దరం ప్రమాణం చేద్దాం. బార్లోల దగ్గర నువ్వు కోట్లు తీసుకుంది కరెక్టా కాదా చెప్పు. తీసుకున్నావు మరి 24 గంటలు అమ్ముకోమని పోలీసు వారికి ఎక్సైజ్ వారికి చెప్పిన దానికి మరో ముడుపులు ఎంత తీసుకున్నావు? మరి మా ప్రజల ప్రాణాలతో నీకు సంబంధం లేదా? బైపాస్ రోడ్లో చింతారెడ్డిపాలెం సెంటర్లో సింహపూర్ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ జోన్, అది చేస్తున్నాయి అక్కడ ఫ్లైఓవర్ కావాలని. అక్కడ సిగ్గు లేకుండా మళ్ళీ ఒప్పుకుంటున్నావు ఆ గంగాధర్ మా తమ్ముడే నా మనిషి అని. అక్కడ బారు పెడతావా? ఏ కోర్టు ఆర్డర్నా నేను కాదంటాం లేదు, కోర్టు మేము గౌరవిస్తాం. అయితే నువ్వు ఒక శాసనసభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా అక్కడ బారు పెట్టొచ్చా అని అడుగుతున్నా. నీకు అవన్నీ పనిచేయవు, ప్రజల ప్రాణాలతో నీ సంబంధం లే. నీకు కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు? దాదాపు 3000 కోట్లు దాటి వెళ్ళిపోయావు. సాల్దాన్ అడుగుతున్నా చిన్న ఉదాహరణ, పెన్నా నదిలో 105 కోట్లకి టెండర్ వేస్తే మురళీకృష్ణారెడ్డి బెదిరిస్తే నువ్వు నీ ఫోన్ నుంచి మాట్లాడితే హైదరాబాద్లో కేసు ఉంది, సిగ్గు లేదా నీకు అడుగుతున్నా, సిగ్గు లేదా నీకు అడుగుతున్నా. ఒకటే ప్రమాణానికి పిలిచి దాంకునేంత పిరుకోడివా అనిల్? అన్ని కోట్లు తీసుకున్నావా నువ్వు? మళ్ళీ పైకి మాట్లాడతావు, నేను ఎక్కడా తాకలేదు. నువ్వే ప్రమాణాన్ని పిలిచావు, మేము వస్తానన్నా. దమ్ముంటేరా? దమ్ముంటే ప్రమాణానికి రా, ఏ గుళ్ళో చెప్పు నేను వస్తా. నువ్వు తీసుకున్నావు నేను చేస్తా, ప్రజా సమక్షంలో చేద్దాం రా. తప్పించుకొని ఏమంటే ఏమి తిట్టి అరే దరే అంతకన్నా తిట్టగలను, కానీ నువ్వు మాలేసుండావు. అందుకే మాల తీసిన తర్వాత వడ్డీతోటి తిడతా. అసలు అనిల్ నాకు తెలియకడతా, అసలు నా వయసు నీకేం పని? నా వయసు గురించి నువ్వు నాకు 110 ఏమి నష్టం నీకు? ఇప్పుడు ఏమా నేను నడుస్తుండా, నేను పరిగిస్తుండా, ధర్నాలు చేస్తుండా, నీకెందుకు బాధ? నీ క్రికెట్ పందేలు అలవాటు కదా, నాకైతే అలవాట్లేదు. అట్లా పందెం పెట్టుకుందాం, నా ఆధార్ కార్డు తెస్తా. నువ్వు చెప్పిన దానికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది, దమ్ముంటే కాసుకో. నీకు అలవాటు కదా పందేలు పెట్టేది, అసలు ఏం పని నా వయసుతో నీకని? అసలు నీ బాధ ఏంటి చెప్పవా ముందు నాకు? అని నీలో నీలో మొదలు పడిపోతున్నావు, ఒకరు బయట చెప్పు నా వయసుతో ఏం పని నీకు? మరి అసలు ఇన్ని కాదు, నువ్వు నీ బాబాయ్ ఎందుకు కొట్టుకున్నారు? నువ్వు నీ బాబాయ్ ఎందుకు కొట్టున్నారు ప్రజలు చెప్పు. మొన్నటిదాకా ఇద్దరు ఆరేసుకుపోయి పారేసుకుంటా ఉంటే తిరిగి తిరిగి, మరి ఈరోజు కొట్టుకుంటున్నారు, దేనికి కొట్టుకుంటున్నారు? ఒకసారి ప్రజలు చెప్పవా, మేము చెప్పాం, రోజు నువ్వే చెప్పు. సిగ్గుండాల, ముందు ప్రజాపాలన చేయాలా. గ్రాఫిక్స్లో ఆనాడు చంద్రబాబు అన్నావు, ఈరోజు గ్రాఫిక్స్లో నువ్వు చూపిస్తున్నావు. పెన్నా నది ఒడ్డున గోడ కడతాం, ఎక్కడ దాని డబ్బులే శాంక్షన్ ఏది?
ఇప్పుడో వేసిన టెండర్లో బెదిరిస్తే వాళ్ళ దగ్గర వేస్తారు కేసు పెట్టుకుంటారు. 1000 కోట్లు ఎక్కడ? 20 కోట్లుంటే నెల్లూరులో మహానగరంలో బ్రహ్మాండంగా రోడ్లు వేయచ్చు. ఏదో 2 శంకుస్థాపనలు చేసి నేను రోజుకు 2 శంకుస్థాపనలు చేస్తున్నా, ఎవరు చెప్తావు గ్రాఫిక్స్? 2 మేము చేసాం, ఎవరు చెప్తావు ఆయను గొప్పలు? మా పుట్టిన పిల్లోడికి మీ పేరు పెట్టుకుంటావా? ఎలా ఎలా చెప్పు. అవినీతి అనిల్, అవినీతి ఎలా ఉంటుందంటే మా అనిల్లా ఉంటుంది. అవినీతి కేర్ ఆఫ్ అనిల్. ముందు నువ్వు ఈరోజు నెల్లూరు పట్టణానికి, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు, అజీజ్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, ప్యూరిఫై వాటర్ ఇవ్వాలని సంఘం కొండల నుంచి నెల్లూరుకి దాదాపు 500 కోట్లు పెట్టి తెచ్చి ప్రతి ఇంటికి బ్లూ కలర్ బిగించాం. 85% పూర్తయింది. ఆ 15% పూర్తి చేసి 10 ఇంటికి కనెక్షన్ ఇవ్వడం ఇబ్బందే? ఆ తెలుగుదేశం పేరు వస్తుంది భయమా? ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజాక్షేమం అవసరం లేదా? నీ క్షేమమే అవసరమా? జోబీలకు పంపించడం ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పు ప్రజలకి. అదే రకంగా ఈరోజు దోమలు కుట్టి మలేరియా వ్యాధులు జ్వరాలు జనం అల్లాడిపోతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 80% పైన పూర్తి అయిపోయింది. ఆ కొరవ పూర్తి చేసే దమ్ము నీ ప్రభుత్వానికి నీకు లేదా అని అడుగుతున్నా. ప్రజల పట్ల మీకు ఓటేసుకునే విశ్వాసం లేదా అని అడుగుతున్నా. దాదాపు 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావే, ఒక్కరోజున ఆలోచించావా? 24 గంటలు దండకాలు దండకాలు తప్ప. ఈ 2 పూర్తి చేస్తుంటే ఈరోజు దోమలుండే? ఈరోజు ప్రజలకి ఈరోజు రోగాలు వచ్చే పరిస్థితి ఉందా? ప్రజల పట్ల నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయా? నీకు ఓటేసిన దానికి విశ్వాసం ఉందా అని అడుగుతున్నా. మరి చేసాం, ఇంకా దాదాపు 50 ఉన్నాయి నూడా. ఇవన్నీ కూడా ఎందుకు పూర్తి చేయలేదు? నూడాలో డబ్బు మిగిలి ఉంది. అమృత్ నిధులు 7.5 కోట్లు 10 కోట్లు మళ్ళీ పోతాయి నెక్లెస్ రోడ్లో. 7.5 కోట్లు ఇంకా మిగిలి ఉంది నూడాలో. కొరవ ఎందుకు పూర్తి చేయరు? ఏమి తెలుగుదేశానికి పేరు వస్తుందనే, నాకు పేరు వస్తుందనే భయమా? అవినీతనే భయమా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? ముందు పూర్తి చేయండి. ప్రతి పేదవాడికి ఇల్లు అని ఆ రోజు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో బ్రహ్మాండంగా కట్టారు. బాంబే నగరంలాగా చుట్టూరు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్, అదే రకంగా జిమ్ము, స్కూళ్ళు 1-2, మరో బొంబాయి నగరం. ఏదో 4 ఇళ్ళు ఇచ్చేసి ఆపేసి అన్నీ ఉచితమని ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి ఎందుకు ఇవ్వలేదు అనిల్? ఎందుకు ఇవ్వలేదు అవినీతి అనిల్ చెప్పు జవాబు. అన్నిట్లో అల్లిపురంలో 12 ఇళ్ళు ఖాళీగా పెట్టేశావు, వెంకటేశ్వరపురంలో 3/4 భాగం ఖాళీగా పెట్టేశావు, మిగతా దగ్గర కట్టకుండా వదిలేశావు. ఏమిటి నీ ప్రభుత్వం గొప్ప? ఏం చేస్తున్నావు నువ్వు? 1 కోట్ల రూపాయలు ఇసుక ముక్కునే చేస్తున్నావు. ఇసుకేమో మాయం, ఎక్కడ పని లేదు. పేదవాడికి చాలా తిట్టాలని వచ్చా, నువ్వు మాలేసుండవు, మాల గౌరవిస్తుండా. దమ్ముంటే బార్ల దగ్గర డబ్బు తీసుకోలేదని, 24 అవర్స్ బార్లు తెలుసుకుంటే ఇంత డబ్బులు తీసుకోలేదని ప్రజా సమక్షంలో మీడియా సమక్షంలో ప్రమాణానికి నువ్వే పిలిచావు. గుర్తుపెట్టుకో, నేను వస్తానన్నా, ఇద్దరం చేద్దాం. అందుకనే ఇన్ని రోజులు వెయిట్ చేశాను నువ్వు చెప్తావని. ఇంక చెప్పలేదని ఈరోజు అడుగుతున్నా. ఇప్పటికైనా రా ప్రమాణానికి సిద్ధంగా అనిల్, అవినీతి అనిల్ అని చెప్తున్నాను. నువ్వేదో అంటున్నావు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరని. అసలు నీ పార్టీలో నీకు సీటు వస్తా లేదో తెలుసుకో. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా అభ్యర్థులు ఉన్నారు. నెల్లూరు టౌన్కి లేకుండా ఏమి లేరు. ఈ అవినీతి ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటా. మీరు ఎన్ని రౌడీజాలు చేసినా, ఎన్ని అకృతాలు చేసినా తెలుగుదేశం నెల్లూరు టౌన్లో గెలిచే వరకు, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు, నీ అవినీతి అణిచే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాను.